హాయ్ హలో నమస్కారం, వెల్కమ్ టు తన్వీస్ కిచెన్. ఇవాళ వీడియోలో షేర్ చేస్తున్న రెసిపీ చక్కెర పొంగలి. ఫస్ట్ ఈ రెసిపీ కోసం ఒక కప్పు రైస్ తీసుకుంటున్నాను. ఒక కప్ రైస్కి పావు కప్పు లేదంటే హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకోవచ్చు. వీటిని నీట్గా వాష్ చేసుకొని 3-4 టైమ్స్, బోరిక్ పౌడర్ అనేది చాలా కామన్ అయిపోయింది, సో నీట్గా వాష్ చేసుకోండి. నీట్గా వాష్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. పెద్దగా నానబెట్టాల్సిన అవసరం లేదు. ఈ చక్కెర పొంగల్కి నైవేద్యం కాబట్టి నేను పొంగల్ గిన్నెలోనే చేస్తున్నాను. క్విక్గా అయిపోవాలి అనుకుంటే కుక్కర్లో చేసుకోవచ్చు. కావాలనుకుంటే గిన్నెలో వాటర్ యాడ్ చేసుకొని, నేను ఇక్కడ 1.5 కప్ తీసుకున్నాను రైస్ కానీ పెసరపప్పు కానీ. ఆ 1.5 కప్కి నేను డబల్ కన్నా కూడా ఇంకొంచెం ఎక్కువనే తీసుకున్నాను వాటర్, అంటే 4 కప్స్ దాకా వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇలా వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు మనం వాష్ చేసుకున్న రైస్ని యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. అదే ప్రెషర్ కుక్కర్లో చేసుకుంటే వాటర్ ఇన్ని పట్టవు, డబల్ అమౌంట్లో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. 1 కప్కి 2 అలా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ రైస్ ఉడికేలోపు మనం బెల్లంని తురుముకొని పాకం పట్టేసుకుందాము. ఇలా పాకం పట్టుకోవటం వల్ల చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్, అలానే షుగర్ క్యాన్ నుంచి వచ్చే పిప్పు, చిన్న చిన్న స్టోన్స్, ఏమన్నా ఇసుక అలాంటివి ఉంటే మనం వడకట్టుకునేటప్పుడు అవి ఫిల్టర్ అయిపోతాయి. కాబట్టి ఇలా కంపల్సరీ చేసుకోండి. ఇప్పుడు ఏ ఆర్గానిక్ బెల్లం తీసుకున్నా కూడా అక్కడక్కడ ఏదో ఒక డస్ట్ పార్టికల్ అనేది నలక ఉంటూనే ఉంటుంది. సో ఇలా తురిమి పెట్టేసుకొని మనం పాకం పట్టేసుకుందాము. కొన్ని వాటర్, అంటే 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని లైట్గా పాకం, అంటే కొంచెం వాటర్ బాయిల్ అయ్యి తర్వాత కొంచెం 2-3 మినిట్స్ అలా బాయిల్ అవనిస్తే మనకు లైట్గా చిక్కబడిద్ది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని అలా పక్కన ఉంచేద్దాము. రైస్ ఎప్పుడైతే కుక్ అవుతో అప్పుడు మనం యాడ్ చేసుకుందాం రైస్లో. ఇప్పుడు ఈలోపు ఒక ప్యాన్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకున్నాము. సో ఆల్మండ్స్, క్యాష్యూస్ అండ్ అలానే ఎండు కొబ్బరి కొంచెం యాడ్ చేశాను. మన ట్రెడిషనల్ స్వీట్స్లో కొంచెం కొబ్బరిని యాడ్ చేసుకుంటే దాని టేస్ట్ చాలా బాగుంటుంది. పాల్తాలికలు కానీ, సగుబియ్య పాయసం, పొంగలి ఇలాంటి వాటిలో కొబ్బరి చాలా చాలా బాగుంటుంది. అండ్ అలానే హెల్త్ కూడా చాలా మంచిది. ఎండు కొబ్బరి తినటం వల్ల మన రెగ్యులర్ ఫుడ్స్లో కూడా యాడ్ చేసుకున్నా కూడా చాలా మంచిది డైలీ. సో ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇవి ప్లేట్లోకి తీసేసుకొని కొన్ని కిస్మిస్ని కూడా ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి కూడా ప్లేట్లోకి తీసేసుకొని రైస్ కూడా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఏదైతే మనం కరగబెట్టుకున్నామో బెల్లం పాకం, అది కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకుందాము. బెల్లం యాడ్ చేసుకొని కొంచెం ఇలా చిక్కబడ్డాక కొంచెం యాలకుల పొడి, 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని యాడ్ చేసుకొని, అండ్ అలానే పచ్చకర్పూరం 1 చిటికెడు మాత్రమే యాడ్ చేసుకోవాలి. అంతకన్నా ఎక్కువ యాడ్ చేసుకుంటే అసలు బాగోదు టేస్ట్. కొంచెం అంటే కొంచెమే యాడ్ చేసుకోవాలి, జస్ట్ 1 పించ్. ఒకసారి మిక్స్ చేసుకొని మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసేద్దాము. డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసాక జస్ట్ 1 మినిట్ ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. చక్కెర పొంగలి కొంచెం పలుగ్గానే ఉండాలి. మనం నార్మల్గా చేసే పొంగల్ లాగా సాఫ్ట్గా అవ్వకూడదు. సో ఇంకా నైవేద్యం సమర్పించుకోవచ్చు. రెడీ అయిపోయింది చక్కెర పొంగలి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.